సెప్టెంబర్ 17 విమోచన దినంపై కేసీఆర్ మాట మార్చారని, కేసీఆర్ పచ్చి అవకాశవాది అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో కేజీఆర్ గార్డెన్స్ లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహిస్తున్న సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా పార్టీ చరిత్ర, సిద్ధాంతాలు, విలువలు ఆనాటి నుంచి ఈనాటి వరకు మరోమారు క్షేత్రస్థాయిలో మరి మా ప్రజలు తీసుకుపోవడానికి ఈ 2 రోజుల్లో శిక్షణ తరగతులు జరుగుతాయి. అదేవిధంగా మతతత్వ శక్తులకి వ్యతిరేకంగా పోరాడే కాంగ్రెస్ పార్టీ గురించి దేశంలో, భారతదేశంలో అన్ని మతాలు, వర్గాలు, కులాలు కలిసిమెలిసి ఉండే విధంగా మా పార్టీ సిద్ధాంతం అని చెప్పి కూడా మరోమారు ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ గురించి కొంత శిక్షణ జరుగుతుంది. అదేవిధంగా ఈ స్థానిక సంస్థల్లో, స్థానిక సంస్థల ఉద్దేశం ఏంటిది, పవర్స్ ఏంటిది, రెస్పాన్సిబిలిటీస్ ఏంటిది, కానీ ఏ విధంగా ప్రస్తుత ప్రభుత్వాల్లో స్థానిక సంస్థలను నీరుగారుతున్నారు, అక్కడ బీజేపీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ కానీ చెప్పి కూడా దాని గురించి శిక్షణ ఉంటుంది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై మరింత అవగాహన కల్పించే విధంగా మేము ఈ ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు శిక్షణ ఉంటుంది. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పొరపాట్ల గురించి, లోపాల గురించి మా క్యాడర్స్కి మేము తెలియజేయబోతున్నాం. బయట నుంచి చాలామంది మిత్రులు, పెద్దలు కూడా, తెలంగాణ సమాజంలో పెద్ద మనుషులు కూడా లెక్చర్స్ ఇవ్వబోతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పంచాయతీరాజ్ సంస్థల విషయం మాట్లాడతారు. అదేవిధంగా సాక్షి పేపర్ ఎడిటర్ రామచంద్రమూర్తి గారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందనే విషయంపై వారు మాట్లాడతారు.